హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్ని నిన్షిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మనం ప్రతిరోజు కష్టం అనుకుంటూ ఉంటాం కదండీ పనులను వాటిని సులువుగా ఎలా చేసుకోవాలి అనేటువంటి సూపర్ బ్యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసారండి స్కిప్ చేయకుండా చూడ్డానికి అయితే ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి నెక్స్ట్ టిప్ని అయితే చూసేద్దామండి లేడీస్ అందరికీ ఉపయోగపడే సూపర్ యూజ్ఫుల్ టిప్ని అయితే తీసుకు హ్యాండ్కి ఉన్న హెయిర్ మనం రిమూవ్ చేయించడానికి పార్లర్స్కి వెళ్ళి వ్యాక్సైజ్ చేయించుకుంటూ ఉంటాం కదండి ఎవరైనా సరే ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్ సింపుల్ ట్రిప్తో కనుక ట్రై చేశారు అనుకోండి హెయిర్ మనకు వచ్చేటప్పుడు గుచ్చుకోవడం అనేది జరగదండి అట్ ద సేమ్ టైం మన డెడ్ స్కిన్ అనేది లేకుండా ఉంటుంది ఫస్ట్ మీరు ఈ రేజర్ మాత్రమే యూజ్ చేయాలండి ఇది బాగా పనిచేస్తుంది అండ్ అలానే ఎప్పుడైనా సరే షేవ్ హ్యాండ్స్కి కానివ్వండి లేదంటే లెగ్స్కి కానీ ఎవరైనా ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలా ఆపోజిట్ పొజిషన్లో చేసుకోవాలండి అంతేగాని మామూలు డైరెక్షన్లో కనుక చేసామనుకోండి హెయిర్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి గుచ్చుకుంటూ వస్తుంది అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా త్వరగా ఉంటుందండి అలా కాకుండా ఈ విధంగా మనకి చేసుకున్నామనుకోండి రివర్స్ ఆపోజిట్ పొజిషన్లో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది త్వరగా గ్రోత్ ఉండదు అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే వచ్చే అప్పుడు గుచ్చుకోవటం అనే సెన్సేషన్ కూడా లేకుండా అయితే ఉంటుందండి అండ్ అలాంటి రిపీటెడ్గా చేసిన ప్లేస్లోనే పదే పదే అయితే చేయొద్దండి ఒక్కసారి మాత్రమే ఆల్మోస్ట్ ఒక్కసారి అండి లేదంటే సెకండ్ టైం అంత మించి మాత్రం మనం రివ్ మరీ రిపీటెడ్గా అయితే చేయకూడదండి అలా రిపీటెడ్గా చేయడం వల్ల కూడా ఏంటి అని అంటే స్కిన్ ఏంటంటే డ్రై అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుందండి అలా రిపీటెడ్గా చేసిన ప్లేస్లోనే చేయకూడదండి మామూలుగా మన సోప్ ఏదైతే మనం రెగ్యులర్గా బాతింగ్ చేసే సోప్ ఉంటుందో వాటర్ తోటి కొంచెం సోప్ అక్కడ అప్లై చేసేసి ఆ తర్వాత ఒక్కసారి గనుక ఈ విధంగా షేవ్ చేసామనుకో స్కిన్ మనకి మొద్దుబారినట్లు ఉండదండి డ్రై అవ్వటం ఉండదు హెయిర్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది అండ్ అలానే మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా తక్కువైతే ఉంటుంది అండ్ అలానే మీరు ఎప్పుడైతే షేవ్ చేసుకున్న తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ ఉంటుంది కదండి ఆ మాయిశ్చరైజర్ కనుక రాసుకున్నారే అనుకోండి స్కిన్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా అయితే ఉంటుంది ఐ హోప్ ఇట్ అయితే నచ్చిందని అలా నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి షాంపూకి సంబంధించి సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి కొంతమంది ఏం చేస్తామంటే షాంపూ చేసుకున్న తర్వాత మనకి కండిషనర్ ఏది వాడుతూ ఉంటారు కదా మన హెయిర్ సిల్కీగా ఉండడానికి అలాగే స్మూత్గా ఉండడానికి మనకి ఇంట్లో ఆ టైంకి కండిషనర్ అవైలబుల్ లేదు అనుకోండి ఈ విధంగా షాంపూలో ఒక పావు స్పూన్ పంచదార ఉంటుంది కదండి పంచదార వేసేసి షాంపూ ప్లస్ పంచదార రెండి కలిసిపోయేలా బాగా కలిపేసేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకుందాం మన కండిషనర్ లాగా అయితే యూజ్ చేసుకున్నామే అనుకోండి మన హెయిర్ అనేది మంచి సిల్కీగా షైనింగ్ అయితే ఉంటుందండి ఫస్ట్ మనం షాంపూతో హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని కూడా అప్లై చేస్తే ఆ తర్వాత హెయిర్ వాష్ కనుక చేసుకున్నామే అనుకోండి కండిషనర్ లేకపోయినా కానివ్వండి మన హెయిర్ అనేది ఈ విధంగా కండిషనర్ లాగా అయితే ఉంటుంది ఐ హోప్ ఇప్పు అయితే నచ్చిందని అనుకోండి నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అండి నేను లాంటి వీడియోస్ టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి వేరే వాళ్ళకైతే వీడియో రీచ్ అవ్వాలంటే ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా తక్కువ టైంలో స్నాక్ అనేది పిల్లలకి రెడీ అయిపోద్ది అట్ ద సేమ్ టైం పిల్లలకి హెల్తీగా ఉండాలి నూనె అనేది కొంచెం కూడా తగలకుండా ఉండాలి అండ్ అలానే ఫస్ట్ టైం చేసినా సరే మనకి ఈజీగా ప్రాసెస్ అనేది తెలియాలనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి వేరుశెనగపప్పు కొంచెం వాటర్ కనుక జల్లేసాం అనుకోండి లోపల కూడా త్వరగా వేగిపోతాయి అండ్ ఎదుసై మాడము కూడా జరగదు వేయించుకున్న తర్వాత ఇలాంటి హోల్స్ కనుక మిగి గిన్నె ఉంది అనుకుంటే దానిలో పెట్టేసుకొని ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది అండి నలిపేస్తే వేరుశనగపప్పుని ఆ తర్వాత బెల్లం వేసుకొని కొంచెం అంటే వాటర్ వేసుకొని బెల్లం కరిగిపోవాలండి జస్ట్ పాకమేమి లేదు కరిగిపోవాలి ఆ తర్వాత ఈ విధంగా స్టెయిన్ కనుక చేసేదాం అనుకోండి ఇసుక ఏదన్నా ఉంటే అడ్డుపడిపోతుందండి ఆ తర్వాత బెల్లం పాకు ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అవ్వాలి అండి బాగా ముదురుపాకం అయితే పట్టేసుకోవాలి బెల్లం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉండిన తర్వాత కొంచెం కొంచెం వేరుశనగపప్పు కనుక వేసేసుకున్నామే అనుకోండి వేసేసుకుంటే ఈ విధంగా కలిపేసేసుకోవాలండి బెల్లంలో చాలా జాగ్రత్త అండి ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త కలిపేసుకోవాలి ఆ తర్వాత ప్లేట్కి నెయ్యి అయితే అప్లై చేసేసి ముందుగానే మనం బెల్లం ప్లస్ ఈ విధంగా కలిపేసుకున్న వేసినపప్పు పాకా అనేది దీనిపైన వేసేసి గరిటితోటి ఈ విధంగా నొక్కేసేయండి నేను ఇక్కడ ఏంటంటే చెక్క మాత్రమే చేస్తున్నానండి మనకు కొంచెం లడ్డూలు చేయాలంటే చెయ్యి కాలిపోతుంది కాబట్టి చెక్క మాత్రమే చూపిస్తున్నానండి నేను ఇక్కడ ఈ విధంగా వేసేసుకున్న గరిటితోటి ఈ విధంగా అనేసి ఒక రోజు మొత్తం నైట్ మొత్తం వదిలేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనుకో చూసామనుకోండి చక్క అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీగా కూడా పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వవలసిన స్నాక్ అండి ఇది చూపిస్తాను నెక్స్ట్ డే మార్నింగ్కి పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ఎవరికి నేను ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఈ సింపుల్ టిప్ తోటి మీకు ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పానికి సంబంధించిన సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి మనకి దోశపాన్ ఏంటంటే వాడగా వాడగా సైడ్లు అనేది ఆయిల్ అనేది ఉంటుంది కదండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి సిమ్లో పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దోశ ప్యాన్ ఇలా కనుక ఉంచేసా మనకి సైడ్ ఈ విధంగా ఆయిల్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది కదండి ఇప్పుడు దీన్ని నీట్గా ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి ఇలా ఆ సిమ్లో పెట్టినప్పుడు మాత్రం ఆయిల్ లేకపోయినా కానీ ఆయనకు ఆయిల్ అనేది వస్తూ ఉంది అనుకోండి టాల్కమ్ పౌడర్ కొంచెం వేసేసేయండి ఆయిల్ ఎక్కడైతే వస్తుందో మీకు అక్కడ ఆ తర్వాత కాటన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసేయండి అప్పుడు మనకు ఆయిల్ అనేది లేకుండా అయితే ఉంటుందండి ఈ విధంగా సిమ్లోనే పెట్టి ఎందుకు స్పెషల్గా బయట తీసేసి క్లీన్ చేయొచ్చు అనుకోవచ్చండి మనం దోసపాన్ని వేడి మీద దించామనుకోండి ఆయిల్ అనేది బయటికి అయితే రాదండి ఇలా విధంగా గ్యాస్ స్టవ్ పైన సిమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఈ విధంగా టాల్కమ్ పౌడర్ కనుక వేసేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి కొంచెం దింపిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ ఏదైనా ఉంది అనుకోండి ఆ స్టీల్ స్క్రబ్బర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రుద్దుకుంటూ గనక క్లీన్ చేసుకున్నామే అనుకోండి మనకి దోశపానికి ఉన్న నలుపు ఏదైతే ఉంటుందో కార్బన్ లాగా అది కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుందండి అట్ ద సేమ్ టైం మనకి ఆయిల్ అనేది లేకుండా అయితే ఉంటుంది చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు అండి కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకున్నారనుకోండి ఆయిల్ అనేది లేకుండా అయితే ఉంటుంది నేను క్లీన్ చేసిన తర్వాత చూడండి ఆ వాటర్ అనేది ఎంత నలుపుగా అయితే అయిపోయినాయో ఆ తర్వాత ఇప్పుడు నేను కొంచెం మనకి పౌడర్ టాల్కమ్ పౌడర్ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే కొంచెం డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి డిష్వాష్ లిక్విడ్ కనుక వేసేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి మనకి ఆ స్మెల్ టాల్కమ్ పౌడర్ స్మెల్ అనేది కూడా లేకుండా అయితే ఉంటుందండి ఇప్పుడు నేను గ్యాస్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి క్లీన్ చేసిన తర్వాత అది చూడండి నేను సిమ్లో కూడా పెట్టేసేసానండి చూడండి సైడ్స్ చూడండి కొంచెం కూడా ఆయిల్ అనేది లేదు ఎవరికైనా సరే దోశ పానే విధంగా ఆయిల్ లేకుండా క్లీన్ ఉంటే ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకోండి హోప్ ఇప్పుడు అయితే నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అంటే పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదండి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి ఈ హెయిర్ బ్యాండ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం మనకి అవసరమైనప్పుడు ఒక్కటి కూడా కనిపించదు కదండి మనకి ఈజీగా కనిపించాలి అని అనుకుంటే హెయిర్ బ్యాండ్స్ ఈ విధంగా మనకి పర్ఫ్యూమ్ బాటిల్ కనుక వేసేసామనుకోండి అనుకోండి ఈజీగా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలాంటి ఫ్లోర్ క్లీనర్స్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి ఈ ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ అంతా అయిపోయిన తర్వాత అనవసరం చేసి పక్కన స్తూ ఉంటాం అయితే ఈ బాటిల్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి ఇలాంటి టిప్స్ మన ఛానల్ అయితే బోల్డ్ ఉన్నాయండి దాన్ని ఎలా రియూజ్ చేసుకోవాలని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని కొంచెం కనుక వెయిట్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత మనకి షార్ప్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ కనుక చేసామనుకో షార్ప్ అనేది లేకుండా ఉంటాయండి దీనిలో ఏంటి అంటే సాక్స్లు ఉంటాయి కదా సాక్స్లు కనుక పెట్టేసుకున్నామే అనుకోండి సాక్స్లో అన్ని బట్టలతో కలిసిపోకుండా మనకి ఈజీగా అయితే కనిపిస్తుంది అలానే ఈ బాటిల్ ఏంటంటే మనం రీయూజ్ చేసిన వాళ్ళం కూడా అయితే అవుతాం ఐ హోప్ ఇటు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి దోసపానకి సంబంధించిన సూపర్ యూస్ఫుల్ టిప్ అండి దోసపానే ఏంటంటే కొన్ని రోజులు వాడగా ఈ విధంగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అలాగే చుట్టూ కూడా నలుపు అయితే ఏర్పడిపోతుంటాయి మనం ఆ క్లీన్ చేసుకోకుండా అలా వదిలేసాము అనుకోండి మనకు చుట్టూ నలుపు అనేది ఎక్కువ అయిపోతుంది ఆ నలుపు అనేది లేకుండా నీట్గా క్లీన్ అవ్వాలనుకో కొంచెం షాంపూ అలాగే నిమ్మకాయ సాల్ట్ వేసేసి ఈ విధంగా కొంచెం అప్లై చేసుకున్న తర్వాత వెనిగర్ ఉంటుంది కదండి ఇలా ఫోర్క్ సహాయంతో నిమ్మకాయ పెట్టేసుకొని వెనిగర్ కూడా వేసేసి చుట్టూ మన స్టవ్ మీద ఉన్నప్పుడు మాత్రమే సిమ్లోగానే పెట్టేసుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ కనుక ఉంచేసి చుట్టూ ఏదైతే నలుపు మనకి ఈజీగా అర్థమైపోతుంది కదండి ఈ విధంగా మధ్యలో డ్రై అయిపోయే వరకు ఉంచేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా గ్రీన్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి ఆ చుట్టూ నలుపు అనేది లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత నీటిగా అయితే క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత ఆముదం ఉంటుంది కదండి ఆముదం కొంచెం వేసేసి కాటర్తో కానీ టిష్యూ పేపర్ సహాయంతో ఈ విధంగా దోసపానికి మొత్తం అప్లై చేసాము అనుకోండి మనకు దోసపా అనేది చాలా ఏళ్ళైతే ఉంటుందండి అండ్ అలానే ఆ చుట్టూ నలుపు ఏదైతే ఉందో ఆ నలుపు అయితే లేకుండా అయితే ఉంటుంది పెట్టిపోయితే నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు ఇలాంటి పీచు వస్తూ ఉంటుంది కదండి దీన్ని ఈ విధంగా సరి చేసుకొని దువ్వెన ఏదైనా పాత దువ్వెన ఉంది అనుకోండి ఈ విధంగా కట్ దువ్వేసుకోండి దాని లోపల పౌడర్ ఏదైనా ఉంది అనుకోండి ఈజీగా అయితే పోతుందండి తర్వాత మనకి ఏంటి అని అంటే ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదండి ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసి ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కనుక కట్ చేసా దోశలు వేసుకునేటప్పుడు మనం ఆయిల్ వాడటానికి మనం చిన్న స్పూన్ అనేది వాడుతూ ఉంటాం కదండి దీన్ని కనుక చేసేసుకున్నామే అనుకోండి మనకి దోశలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలు అయితే పడుతున్నాయి హెప్పటిప్పు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా బయట పెరుగు కొన్నామండి ఇలాంటి బకెట్లు అయితే వస్తూ ఉంటాయి కదండి దీనికి బ్యాక్ సైడ్ కొంచెం స్క్రూని వేడి చేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా హోల్డ్స్ చేసుకున్నామే అనుకోండి మనకి వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి బాస్కెట్లు అనేది కొంటూ ఉంటాం కదండి ఎప్పుడైనా సరే బాస్కెట్ లేకపోయినా కానివ్వండి ఇలాంటి పెరుగుబెక్కి ఉన్నా కాని ఈ విధంగా వెజిటబుల్స్ క్లీనింగ్ అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అండి ముఖ్యంగా ఆ కుక్కర్ క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఇది బాగా అయితే ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఖర్చు లేకుండా అనవసరం పడేద్దాం అనుకున్న పెరుగు బాకెట్ని వెజిటేబుల్స్ క్లీన్ చేసుకునే బాస్కెట్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకోండి ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉండాలి హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్